ఆదివారం తెలుగు వారం 17వ భాగానికి స్వాగతం. సుమనస్సులైన తెలుగు వాళ్ళందరికీ సుమనస్సుతో నా సునమస్సులు. మన సంస్కృతి చాలా గొప్పది అని చెప్పుకుంటున్నాం. ఇంకా ఎంత గొప్పదంటే జరులవలే మహోన్నత హిమగిరులవోలే శాశ్వతంబైనదే మన సంస్కృతియనా అట్టి భారత సంస్కృతిన్ ఆస్తిగాను పిల్లలకు పంచిపెట్టుడు ఓ పెద్దలారా ముందుగా మనం ఇవాళ పద్యం హృదయం శ్రీనాథ మహాకవి అత్యద్భుతమైనటువంటి కవితా పాండిత్యం కలిగినటువంటి వాడు అనేకానేక గ్రంథాలు రాశాడు. ఒక కాశీఖండం భీమఖండం శివరాత్రి మహాత్మ్యం అన్నిటికంటే ప్రథమంగా శృంగార నైషధం ఇత్యాది కావ్యాలు చాలా గొప్పగా రాసినటువంటి మహాకవి. వారి పద్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటాం. శివధర్మంబు అతి సూక్ష్మము శివధర్మము లేశమైన సిద్ధిల్చినచో వివిధ మహాపాపోపద్రవములు చేరంగరావు ధన్యుని అంతన్. ఈశ్వరార్చన కళాశీలుడైనటువంటి మహానుభావుడు శ్రీనాథుడు. అభ్యర్హిత బ్రహ్మాండాది పురాణచే తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే అన్నటువంటి గొప్ప కవి మనకు శ్రీనాథుడు. తెలుగులో శ్రీనాథుడు అనేసరికి ఇలా తల ఎగరేసుకుని మనం చెప్పొచ్చు. అంత గొప్ప కవి ఇందులో చెప్తున్నాడు, శివధర్మం అతి సూక్్ష్మమైనటువంటిది. ఒక్క రవ్వ అంటాము. శివధర్మము లేశమైన సిద్ధించినచో వివిధ మహాపాపోపద్రవములు ఉపద్రవాలు వస్తుంటుంటాయి, మీద వచ్చి పడిపోతుంటుంటాయి. అలాంటి మీద వచ్చి పడుతున్నటువంటి ఆ ఉపద్రవాలు కూడా ఒక్కసారి ఓం నమశివాయ అంటే పటాపంచలయ్యి ఎగిరిపోతాయి. అందుకని వివిధ మహాపాపోపద్రవములు చేరంగరావు. ఎవరైతే శివనామ ధ్యానం చేస్తూ ఉంటారో, ఎవరైతే నిరంతర పరమేశ్వర పదార్థ ధ్యాన మత్త చిత్తులై ఉంటారో వారికి ఏవీ అడ్డురావు. ఎందుకు అంటే అక్షరప్రదాత అయినటువంటి వాడు పరమేశ్వరుడు. శం కరోతి ఇతి శంకరః అంటారు. శుభాల్ని ఇచ్చేవాడు శంకరుడు. ఈ అక్షరాలన్నీ కూడా శంకరుడి నుండే పుట్టాయని పాణిని మహర్షి చెప్పాడు. ఒకసారి శివుడు నృత్యం చేస్తూ చివరిసారి ఢక్కని వాయించాయట, 14 శబ్దాలు వచ్చాయట. ఆ 14 శబ్దాలే ఇవాళ మనం వాడుతున్నటువంటి పద్యానికి కానీ పాటకు కానీ మాటకు కానీ దేనికి కానీ ఉపయోగించినటువంటి అక్షరాలు అని పాణినిలో చెప్పబడింది. ఆయన చెప్పాడు ఏమిటి ఆ 14 సూత్రాలు, అవే సూత్రాలు అని చెప్పాడు. ఆ సూత్రాలు ఏమిటయ్యా అంటే, ఐ ఉన్ రిలక్కే ఓం అయౌచ్ హయవరట్ లణ్య మగననం జభై ఘడదశ్ జభఘడదశ్ ఖ ప చట తచట తౌ కపై షషర్ హల్. ఇవి 14 సూత్రాలు. ఈ 14 సూత్రాల వల్లే అనంతమైనటువంటి సాహిత్యం మనకి ఉద్భవించింది అని చెప్తారు. కాబట్టి శివుడు మోక్షప్రదాత, అక్షరప్రదాత, అంతేకాదు మనకి శుభప్రదాత, సకల సుఖప్రదాత. మీరిప్పుడు ఒకసారి ఆ పద్యాన్ని అనండి, మీరు కూడా పుణ్యాన్ని పొందండి. అందుకే శివపరమైనటువంటి పద్యం కాబట్టి శంకరాభరణంలో అనుకుందాం. శివధర్మంబు శివధర్మంబు అతి సూక్ష్మము అతి సూక్ష్మము శివధర్మము శివధర్మము లేశమైన లేశమైన సిద్ధించినచో సిద్ధించినచో వివిధ మహా వివిధ మహా పాపోపద్రవములు పాపోపద్రవములు చేరంగరావు చేరంగరావు
ధన్యుని ధన్యుని అంతన్ అంతన్. చిన్ని కందంలో అద్భుతంగా రచించినటువంటి ఈ పద్యాన్ని మీరు హాయిగా మీ మస్తిష్కంలో దాన్ని జాగ్రత్తగా నిక్షిప్తం చెయ్యండి. అలాంటి పదాలు మీకు వినిపిస్తూ ఉంటే, మీ చేత అనిపిస్తూ ఉంటే చక్కగా భాష వస్తుందని నా అభిప్రాయం, అంతకంటే మరేమీ లేదు. ఈ పద్యం హృదయం అనే భాగాన్ని ఇక్కడ ఆపుదాం. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే సామెత ఆమెత ఒక వారం చెప్తున్నాం, రెండో వారానికి వచ్చేసరికి తప్పులు చెప్పుకుంటున్నాం. ఇవాళ చాలామంది అంటున్నటువంటి తప్పులను మనం చూద్దామండి. ఏమిటంటే, వాడికి బాధ్యత ఉండాలయ్యా అంటుంటారు చాలామంది. బాధ్యత కాదు, బాధ్యత. ఏమిటనాలి? బాధ్యత. దేనికి ఒత్తు పెట్టాలి? ధాకి పెట్టాలి. అంటే బాధ్యత అనాలి, బాధ్యత అనకూడదు. ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటే అది చాలా చక్కగా వస్తుంది. ఏమి తప్పు అక్షరాన్ని ఎందుకు అలవాటు చేసుకోవాలి? ఉప్పు అక్షరం ఏమిటో తెలుసుకొని మనం దాన్ని ఆచరణలో పెట్టవచ్చు కదా. అది ఆలోచన చూసుకోవాలి. మీరందరూ కూడా ఆ విధంగానే ఉండాలి. ఇప్పుడు ఏమిటి అనకూడదు అనుకున్నాం? బాధ్యత. అలాగే బాధ్యత అనాలి. భా అని మొట్టమొదటి అక్షరానికి ఒత్తు పెట్టకూడదు. అర్థమైంది కదా మీకు స్పష్టంగా. ఇంకొకటి, ఈ అబ్బాయి పద్యాలు బాగా చదువుతాడండి అంటారు. పద్యాలు ఏమిటి వినబడింది మీకు? పద్యము ఎలా రాస్తారు? అలా అంటున్నట్టు అంటే జా కింద యా ఒత్తిచ్చినట్టుగా మా పలుకుతున్నాం మనం. కానీ ఏమిటంటాం మనం? పద్యాలు. అది పద్యాలు, దా కింద యావత్తు. కానీ చాలామంది పద్యాలు పద్యాలు అంటారు. ఆ పద్యాలు అనేది, ఆ శబ్దం అనేది పద్యము అనే అంటే సరిపోతుంది. మరి అలా అనకుండా పద్యాలు పద్యాలు బాగా పాడతాడండి అతను అంటారు. అలా అనకూడదు. ఏమ్మా, ఇవాళ మనం చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని గమనించాం. ఒకటి ఏమిటండి తప్పొప్పుల్లో? బాధ్యత అనాలి. ఏమిటనాలి? బాధ్యత. ఏమిటి అనకూడదు? బాధ్యత. అది బాకి ఒత్తు పెట్టి బాధ్యత అనకూడదు, బాధ్యత అనాలి. అలాగే రెండోది ఏమిటనుకున్నాము? పద్యం అనకూడదు, పద్యము పద్యాలు అనొచ్చు. ఇది విధంగా. కాబట్టి ఈ భాగంలో సామెత ఆమెత అనే భాగం ఇక్కడతో అలాగ ఆపుదాం. ఇప్పుడు భక్తి దేశభక్తి. ఇందులో మనం ఒక మంచి పాటను వినబోతున్నాం. ఆ పాట ఏమిటంటే అమ్మకు భాషకు అభేదం. అంటే వారిద్దరికీ తేడా ఏమీ లేదు, ఇద్దరూ ఒకటే. అందుకే మాతృభాష అంటాం. అలాగే మాతృమూర్తి అంటాం. మాతృమూర్తి మాతృభాష ఈ రెండు ఒకటే అని చెప్పేది సందేశాత్మకమైనటువంటి దేశభక్తి గేయం అని చెప్పొచ్చు మనం. ఆ విధంగా మనం చెప్పుకుంటాం. నాయన్లారా, నేను ముందు పల్లవి పాడుతాను, ఆ పాడి వినిపిస్తాను, ఆ తర్వాత మీ చేత అనిపిస్తాను. సిద్ధంగా ఉండండి. అమ్మ అనే పదంలో కమ్మదనం ఉందిలే, మన భాషా పదాలలో మాధుర్యం ఉందిలే. మమ్మీ అనుట ఎందుకు, డాడీ అనుట ఎందుకు, పరభాషా పదాలపై వ్యామోహం ఎందుకు? అమ్మ అనే పదంలో అనండి. అమ్మ పదములో కమ్మదనం ఉందిలే, కమ్మదనం ఉందిలే, మన భాష పదాలలో, మన భాష పదాలలో మాధుర్యం ఉందిలే, మాధుర్యం ఉందిలే. మమ్మీ అనుట ఎందుకు, మమ్మీ అనుట ఎందుకు, డాడీ అనుట ఎందుకు, డాడీ అనుట ఎందుకు, పరభాషా పదాలపై, పరభాషా పదాలపై వ్యామోహం ఎందుకు, వ్యామోహం ఎందుకు? అమ్మా అని పిలుపులో చక్కని చల్లని కమ్మని నాదం వినబడుతోంది.
ఆ శబ్దం వల్ల మనకెంతో హాయి ఇస్తుంది. అందుకని అమ్మ అనే పదంలోనే ఉంది. అలాగే మన భాషా పదాల్లోనే మాధుర్యం ఉంది. మాధుర్యం అని చెప్పుకుంటున్నాం, ప్రతి భాగానికి చెప్తున్నాం. అమృతతుల్యమైనటువంటి భాష అంటున్నాం మనం. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అన్నారు. సంగీతం ఆపాత మధురంగా ఉంటుంది. సంగీతం వింటున్న కొద్దీ విన్న దగ్గర నుండి ఆనందాన్ని పంచుతుంది అది. మరి సాహిత్యము ఆలోచించే కొద్దీ అమృతతుల్యంగా అనిపిస్తుంటుంది. అబ్బా ఎంత బాగా అన్నాడరా అనిపిస్తుంది ఆలోచించిన కొద్దీ. అందుకని ఏమిటంటే ఆ రెండిటికి సమానమైనటువంటిది ఏమిట్రా అంటే అమృతతుల్యమైనటువంటిది మన భాష, మాతృభాష. ఎవరు ఎన్ని విధాలుగా పొగిడినా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఎవరన్నారు? శ్రీకృష్ణదేవరాయల వారు. రాయలు అని అనేకూడదు గబ్బుకునే, ఏదో మన ఫ్రెండ్ లాగా మన పక్కన రోజు దీనిలాగా. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎలా ఉంది మనకి, చాలా అద్భుతంగా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. అందుకని అటువంటి ఇంకా ఇతరులు కూడా, తమిళులు కూడా, వాళ్ళు ఏమిటి ఆంగ్లేయులు కూడా మన భాషను అనేక విధాలుగా పొగిడారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మన భాషలో మాధుర్యం ఉంది. మమ్మీ అనుట ఎందుకు, డాడీ అనుట ఎందుకు, పరభాషా పదాలపై వ్యామోహం ఎందుకు? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. వ్యామోహం అన్నాను, భాష వద్దు అనలేదు. భాషను ఏనాడు మనం చిన్న చూపు చూడకూడదు. ఏ భాషని చూడకూడదు, అన్నీ గొప్పవే. మన భాష తరువాతే రెండవది లెక్కించాలి. అందుకని ఆ పరభాష దా పదాలపై వ్యామోహాన్ని పక్కన పెట్టి అమ్మా నాన్న అంటే ఎంత హాయిగా ఉంటుంది. ఆ పిలుపులు తాతయ్య అంటే ఎంత బాగుంది, పిన్నమ్మా అంటే ఎంత బాగుంది. ఆఖరికి వరసలు మరిచిపోయే పరిస్థితి మనకు ఏర్పడుతోంది. కాబట్టి దయచేసి ఈ పాటలో మాతృభాషకి మాతృమూర్తికి అభేదం చెప్తూ ఈ పాటని వ్రాయడం జరిగింది. ఇది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు భక్తి దేశభక్తి అయింది. మనం గత వారం శ్రీకృష్ణ పరమాత్మ దివ్య సందర్శనం మనం చేశాం. వాళ్ళందరూ చేశారు, కౌరవులతో పాటు మనం కూడా చూసాం. కౌరవులు తట్టుకోలేక పడిపోయారు. ఎవరైతే పుణ్యాత్ములు ఉన్నారో వారికే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. పాపాత్ములకి ఎలాగూ ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని అక్కడ కూడా రుజువైంది. వెంటనే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు, కర్ణుణ్ణి ఒక పక్కకు పిలిచాడు. పిలిచి, ఏమయ్యా కర్ణ, నీకు ఒక రహస్యం చెప్తాను రావయ్యా అన్నాడు. చూడండి, ఎలాగైనా సరే కర్ణుడు ఒక్కడే కదా వాడికి మంచి దన్ను. ఎవరికి? దుర్యోధనుడికి. ఆ దుర్యోధనుడికి మంచి దన్ను. ఆ కర్ణుణ్ణి అక్కడి నుండి లాగేశామనుకోండి, ఆ పక్షంలో ఈ పక్షంలో పాండవ పక్షంలోకి చేర్చామనుకోండి, అప్పుడు ఏమిటైపోతుంది, వాడి బలం కాస్త సన్నగిల్లిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది. అందుకని నీకు ఒక రహస్యం చెప్తాను. ఏమిటయ్యా రహస్యం అన్నాడు. అనేసరికి, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, ఎవరు ఉండు బావా, నేను ఎవరిని చెప్పు అయ్యా, నువ్వు రాధాసుతుడవు కావయ్యా, కుంతీసుతుడవు. కుంతీసుతుడునా, ఆ పాండవులందరూ కూడా నీకు తమ్ములయ్యా, రా నువ్వు వచ్చి రాజ్య పరిపాలన చేయి. నీకు రాజ్యం ధర్మరాజుకు కాదు కావలసింది, నీకు పట్టాభిషేకం చేయిస్తాను. ఆ ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు వాళ్ళందరూ కూడా నిన్ను నీకు ఎంతో గౌరవాన్ని ఇచ్చి ఊడిగం చేయించేటట్టు చేస్తాను. మనిషి ఒక పని చేస్తారు, నీకు సేవలు చేస్తారయ్యా, నేను చేయిస్తానయ్యా అని అన్నాడు. అది ఎందుకయ్యా, వాళ్ళని ఎందుకు నాకు సేవలు చేయిస్తావు, తమ్ముడనే వద్దు తప్పది. ఒకవేళ నీ దయాభిక్ష వల్ల రాజ్యం నాకు ఇచ్చినప్పటికి కూడా నాకు ప్రభువైనటువంటి దుర్యోధనుడికే వింతుని తప్పించి నాకు చెందదనే విషయం నీకు తెలుసా తెలియదా? నువ్వు ధర్మమర్మజ్ఞుడివి, నీకు తెలుసు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దుర్యోధనుడిని విడిచిపెట్టి నేను రాను అంటాడు. చూడండి ఒకసారి కర్ణుడి తాలూకా గొప్పతనం చూడండి. దుష్ట స్నేహం అయినప్పటికి కూడా అతనికి దయాభిక్ష పెట్టాడు, అక్కడ అంగరాజ్యాన్ని ఇచ్చాడు కదా. అందుకని అది గుర్తుంచుకోవాలి. కృతజ్ఞత, కృతజ్ఞత అని రెండు ఉంటాయి. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. కృతజ్ఞత, కృతజ్ఞత అంటే ఎవరైనా సరే ఒక చిన్న పని చేస్తే ఆ పనిని జీవితాంతం గుర్తు పెట్టుకున్నటువంటి వాడే కృతజ్ఞుడు. ఏ పని చేసినప్పటికి కూడా, వాడు ఎంత త్యాగం చేసి మనకు ఉపకారం చేసినప్పటికి కూడా వాడిని వెంటనే మరిచిపోయి ఆ ఏం చేశాడండి అని అంటాడే వాడు కృతజ్ఞుడు. కృతజ్ఞ అంటే
చేసినటువంటి మేలును చంపేవాడిని కృతజ్ఞుడు అంటాం. చేసిన మేలును మర్చిపోకుండా ఉంచే కృతజ్ఞ, జ్ఞ అంటే తెలుసుకొని ఎప్పుడు ఉండేవాడు, వాణ్ణి కృతజ్ఞుడు అంటాం. అందుకని చాలా జాగ్రత్తగా మీరు ఘనాకి, జ్ఞాకి, జ్ఞాకి గుర్తుంచుకోవలసిన అంశాలు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ విధంగా నేను ఉంటాను, నేను మర్చిపోను రాను అన్నాడు. సరే ఓ పని చేద్దాం, నువ్వు ఊరికే ఆ ద్రౌపది స్వయంవరంలో బాణం పట్టి కొట్టావు కదా, మత్స్యంత్ర భేదనం చేయడానికి సిద్ధపడ్డావు, అటువంటి ఆ ద్రౌపదిని, అతి లోకోత్తర సౌందర్య రాశి అయినటువంటి ఆ ద్రౌపదిని తెచ్చి నీకు అర్పణ చేస్తానయ్యా, నిన్ను ఐదుగురు భర్తలకి ఆమె భార్యే కదా, ఇప్పుడు నీతో పాటు ఆరుగురు అవుతారు, ఆరుగురికి ఆమె భార్య అవుతుంది. శివ శివ, ఎంత తప్పయ్యా, ఎంత మాట అన్నావు శ్రీకృష్ణ అని అన్నాడు. అంటే కర్ణుడు చూశారా, ఇక్కడ ప్రలోభాలకి దారి ఇవ్వలేదు. ఒకటి, రాజ్యాన్ని ఇస్తానన్నాడు, లేదన్నాడు. నువ్వు అక్కడ ఇక్కడ అన్నవే అన్నాడు, ఒప్పుకోలేదు. ఆఖరికి స్త్రీని కూడా ఎరచూపి, ఇదిగో నీకు ఇస్తున్నానయ్యా, ఇంత సౌందర్య రాశిని అన్నా సరే అతను చెలించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆహా, ఏమి ఇతని తాలూకా గొప్ప మనోనిశ్చయము, మనోదార్ఢ్యము అని చెప్పి అతన్ని పొగిడి వెళ్ళిపోయాడు, వెనగదిరిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చి వారం చూద్దాం, ఇప్పుడు కాదు. కాబట్టి కథలు సుధలు ఇక్కడ ఉంచుదాం. ఇందులో భాగంగా మొదట పద్యాన్ని చదివిద్దాం. ఎవరు చదువుతారు? నువ్వు చదువుతావు. ఏమిటి నీ పేరు? సోహన్. సోహన్, కానీ నన్న ఒక పద్యం చదువు, చక్కగా చదువు. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. ఎక్కడ్రా హరి అన్నాడు. అంటే ప్రహ్లాదుడు చెప్పిన పద్యాన్ని సాక్షాత్తు ప్రహ్లాదుల్లాగే చెప్పావయ్యా, చక్కగా చెప్పావు. పోతన గారు మనకు అందించినటువంటి గొప్ప పద్యం. ఈ పద్యం ఎక్కడా పరమేశ్వరుడు కానీ, నారాయణుడు కానీ, ఇంకొక దైవం కానీ, ఇంకొక దేవుడు కానీ ఎక్కడ తలచుకుంటే అక్కడే కనిపిస్తారు అనే విషయాన్ని అందులో తెలియజేశారు. ఇవాళ మనం అక్షరాన్నే నమ్ముకుంటాం. నాకు నేను నాస్తికుడు అన్నాడు అనుకోండి, నాస్తికుణ్ణి అన్నాడు, నాకేమి దేవుడు లేడు, దయ్యం లేదు అన్నాడు అనుకో, వాడైనా సరే అక్షరం ఉందంటాడు కదా. అక్షరం ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది, కాబట్టి అదే మనకి దైవస్వరూపు అనుకుందాం. అటువంటి వాళ్ళకు కూడా దైవాన్ని నమ్మేవాడికి తప్పకుండా అది ఉంటుంది. ఈ విధంగా మంచి పద్యాన్ని చెప్పావు నాయన. ఏది నాయన? ఒక వచనాన్ని చెప్పిస్తాను నీ చేత, అనగలవా? నువ్వంటావా, నువ్వంటావా, ఎవరో మీ ఇష్టమే. సరే నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్పు. సకల భూత సుఖప్రదుడగు ప్రభాకరునకు విధి విధాన పురస్సరార్ఘ్య ప్రధాన లోలుండనై. నువ్వేంటంటావంటే ఏమిటంటావు తెలుసా? ఒరే అన్నయ్యా, నాకు ఆ పద్యం బాగా నచ్చిందిరా. నువ్వు బడిలో చెప్పావు కదా, అందరూ చప్పట్లు కొట్టారా. నేను కూడా అలా చప్పట్లు కొడితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందిరా. అది నేర్పవా? అన్నయ్య నేర్పవా? సరేలేరా. ఇంత బ్రతిమాలాదానికి. అది చూసావా, ఇక్కడ మనకి అన్నదమ్ముల తాలూకా సంభాషణని రెండు విధాలుగా మనం చెప్పావు. నువ్వు చక్కగా చిన్నవాడివి, చక్కగా చిన్నగా చెప్పావు, చాలా చక్కగా ఉంది కదా. మరి ఏమిటి కొట్టాలి మనం? చప్పట్లు కొట్టేయాలి. అందుకని కరతాళధ్వనులు అంటాం, కరతాళధ్వనులు అది. కాబట్టి చక్కగా ఉంది నాన్న. అలాగా మాటలు నీకు కొంచెం కష్టమైనటువంటిది, అది ఎవరు రాశారనుకుంటున్నావు? చిలకమర్తి వారు. ఎక్కువ మనం చిలకమర్తి వారిని, తిరుపతి వెంకట కవుల్ని,
అలాగే బలిజేపల్లి వారిని నాటకాల్లోనూ మాత్రమే చెప్తూ ఉంటుంటాం. జాగ్రత్తగా శ్రద్ధాళులై మీరు నేర్చుకోవాలి. పునశ్చరణ. శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుణ్ణి పక్కకి పిలిచి ఏ ఏ ఆశలు చూపించాడు, మూడు ఆశలు చూపించాడు అనుకున్నాం కదా, ఏమైనా చెప్పగలరా? ఎవరు చెప్తారు? నువ్వు చెప్పమ్మా. రాజ్యాన్ని ఇస్తానన్నాడు. చక్కగా ఉంది. పాండవులని తన సేవకుల్ని చేస్తానన్నాడు. చక్కగా ఉంది. అతి సుందరమైన ద్రౌపదిని తనకి ఇస్తానన్నాడు. అదిగో, అది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది. అతి లోకోత్తర సౌందర్య రాశి అయినటువంటి ద్రౌపదిని నేను, ఆ ద్రౌపది వచ్చి నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుందయ్యా అని అన్నాడు. అయినా సరే ఏం చేశాడు? అయితే అక్కడ మనం రెండు చెప్పుకున్నాం. ఏమిటో? కృతజ్ఞత, కృతజ్ఞుడు అని చెప్పుకున్నాం. ఆ రెండు పదాలకి ఇద్దరు చెప్పాలి. అందులో నువ్వు కృతజ్ఞత గురించి చెప్పగలవా అబ్బాయి? చెప్పగలను గురువు. చెప్పండి. కృతజ్ఞత అంటే పరవాలు మనకి సహాయం చేసినప్పుడు దాన్ని జీవకాలం మొత్తం గుర్తుంచుకొని వాళ్ళతో మంచిగా ఉండే. పరవాళ్ళు కాకుండా ఇతరులు అనొచ్చు, పై వాళ్ళు ఎవరైనా సరే అనొచ్చు, ఇవన్నీ అనొచ్చు. మరి కృతజ్ఞుడు అంటే ఏమిటో నేను చెప్తాను. నువ్వు చెప్పానా? కృతజ్ఞుడు అంటే ఇతరులు అతనికి మేలు చేసినా కూడా అతను వీడేం చేశారా అని అనుకుంటే వాడిని కృతజ్ఞుడు అంటారు. అది చక్కగా ఉంది. చప్పట్లు కొట్టండి. చాలా బాగుంది. ఈ ఈ వాళ్ళకి ఇది చాలు. అలాగే ముందు ఒక శ్రీనాథుడి పద్యం చెప్పుకున్నాం. చాలా గొప్ప పద్యం. ఎవరు ఎవరిని వర్ణించాడు ఆయన శ్రీనాథుడు? శివుడు. పరమశివుణ్ణి వర్ణించాడు. అది కూడా గుర్తుంచుకొని మనం మనసులో ఉంచుకోవాలి. ఇక్కడతో పునశ్చరణ అయినది. ఇక నినాదం ఒకటి చెప్పగలవా చిన్నవాడా? గురుగారు నేను చెప్తాను. చెప్పునా? తెలుగులోనే పలకరించు, తెలుగు వాడికి ఉపకరించు. ఓ చాలా బాగుందయ్యా. ఏమిటనుకున్నాం మనం అందరూ? తెలుగులోనే పలకరించు, తెలుగు వాడికి ఉపకరించు. ఇప్పుడు మనకి హాయ్, ఓయ్, ఊయ్ అన్నట్టు ఉంటున్నాయి, అవన్నీ వద్దు. బాగున్నావా? అతని పేరు అంటూ ఒకటి ఉంటుంది కదా, ఏమై సోహన్ బాగున్నావా అంటే సరిపోదు. హాయ్, హలో అని ఇలాగాడడం, ఒక చేయి పెట్టడం, ఒక వేలు చూపించడం, దండం పెట్టడం. మాస్టర్ గారు కనబడితే ఇంతకుముందు మేము నమస్కారం చెప్పేవాళ్ళం. మేమందరం కూడా నమస్కారం అంటే అంటాం. ఇప్పుడు ఏమిటైపోయింది? హాయ్, గుడ్ మార్నింగ్ అంటుంటారు. అలాంటివి వద్దు. హాయిగా నమస్కారం అండి అని చెప్పడం అనేది మన సంప్రదాయం అనుకున్నాం కదా మనం. చాలా బాగుంది నాన్న, ఇవాళ నినాదం మంచి చెప్పావు. ప్రతి తెలుగువాడు పద్యాలు పదియు నేర్చి తెలుగు సంస్కృతిని పండించి తేజమంది పద్య వైభవ దీప్తితో వరలుచుండి తెలుగు వెలుగుల జిలుగులన్ తెలుపుగాక. అయ్యా, నాదొక మనవి. ఎంతో కష్టపడి ఈ కార్యక్రమ రూపకల్పన చేసి దీనికి ఇంత అవకాశం ఇచ్చి మనని ముందుకు నడిపిస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం. దానికి దేనికోసం ఇందులో మనకేమి వారికి రాబడి రాదు, కానీ నాకేమి మళ్ళీ ఉన్నటువంటి దానికంటే యశస్సు పెరిగే వ్యవహారం కాదు. ఒక సేవాభావంతో భాష సేవ చేస్తున్నాం, మాతృభాషా సేవ చేస్తున్నాం. ఆదివారం తెలుగు వారం.